నమస్తే అండి నా పేరు వెంకటేశ్వర్లు మాది విజిఎన్ ఆగ్రో ఇండస్ట్రీస్ గ్రామం అప్పారెడ్డిపల్లి మాడుగుల మండల్ రంగారెడ్డి డిస్టిక్ అండి మన దగ్గర మా మ్యానుఫ్యాక్చరింగ్ డైరీ ఫామ్లకు సంబంధించినవి గొర్రెలు మేకలు ఆవులు కానీ ఏవైనా సంబంధించిన దానికి గ్రాసం వేస్ట్ కాకుండా ముక్కలు ముక్కలు చేసి కాండం పడేయకుండా తినడానికి కొన్ని మిషన్లు అందుబాటులోకి తెచ్చామండి మేము దాంట్లో మిషన్లు ఎలా అంటే ఒక చిన్న రైతులు నాలుగు పశువుల నుంచి నాలుగు వందల పశువుల వరకు ఉన్న రేంజులకైనా కూడా మేము మిషన్ తయారు చేసి ఇవ్వగలము మీకు ఎవరికి ఏ మిషన్ వాడుకోవాలి ఎన్ని పశువులుంటే ఏ మిషన్ గొర్రెలుంటేది ఉంటేది వాడుకోవాలని మిషన్లు మీకు ఇప్పుడు చూపించి చెప్తానండి ఇది మనకు మొదటిది స్టార్టింగ్ది చాఫ్ కట్టర్ అండి దీన్ని సైడ్ మోటార్ చాఫ్ కట్టర్ అంటాము దీని మోటార్ కొంచెం వచ్చి బెల్ట్ తోటి రన్ అవుతుంది దీన్ని ఒక నాలుగు పశువుల నుంచి పది పశువుల వరకు ఉన్నవారికి చాలా బాగా పనిచేస్తుంది ఇది క్రాస్ బ్లేడ్లు మూడు బ్లేళ్లతో కట్ అయ్యేతుంది అండి ఇది ఇది పది పశుల నుంచి పది పశువుల వరకు సరిపోతుంది గొర్రెలకు అయితే ఒక యాభై గొర్రెలకు కూడా మేకలకు కానీ గొర్రెలకు కానీ కూడా ఒక యాభై మేకలకు యాభై గొర్రెలకు పట్టుకోవడానికి వీలుంటుంది ఇది దీనికి ఆర్పిఎం వచ్చేసి వన్ ఎయిటీ ఆర్పిఎం ఇది సింగిల్ ఫేస్ మోటార్ తోటి త్రీ ఫేస్ మోటార్ తోటి రెండిట్లతో నడుపుకోవచ్చు త్రీ ఫేస్ మోటారు త్రీ హెచ్పి త్రీ ఫేజ్ మోటార్ ఇస్తాము సింగిల్ ఫేస్ మోటార్ కావాల్సిన వారికి టూ హెచ్పి సింగిల్ ఫేజ్ మోటార్ తోటి ఇస్తాము ఇది గంటకు వచ్చేసి నాలుగు వందల కిలోల పచ్చిగడ్డి సూపర్ నేపేరు కానీ జొన్న మొక్కజొన్న పచ్చిగడ్డి ఏదైనా కూడా వాడుకోవచ్చు ఇది పశులు ఉన్నవారికి మేకలు ఉన్నవారికి గొర్రెలు ఉన్నవారికి కూడా ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది దీని ధర వచ్చేసి ఇరవై ఎనిమిది వేల రూపాయలు ట్రాన్స్పోర్టు ఎక్స్ట్రా అండి ఎక్కడ పంపించినా డబ్ ట్రాన్స్పోర్ట్ డబ్బులు మీరే చెల్లించి తీసుకోవాలండి మేము ఎక్కడ ఏ డిస్టిక్లకైనా ఏ ఏరియాకైనా కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తాం ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు మాత్రం రైతు కొనుక్కున్న వారిదే ఉంటుంది ఈ మిషన్కు దీని తర్వాత రెండో రకం డౌన్ మోటార్ చాఫ్ కటరు దీని మీద కొంచెం హెవీగా ఉంటుంది ఇది మన దగ్గర రెండో రకం డౌన్ మోటార్ చాఫ్ కటర్ ఇది త్రీ హెచ్పి త్రీ ఫేస్ సింగ్ టూ హెచ్పి సింగిల్ ఫేస్ దాని దానిలాగానే ఇది కూడా కరెంట్ ఏ కరెంట్ ఉంటే ఆ మోటార్ తోటే ఆడించుకోవచ్చు ఇది గొర్రెలకు బర్రెలకు ఆవులకు అన్ని విధాల అందరికి కూడా ఇది కూడా బంద్ చేస్తుంది ఇది ఆవులకు వచ్చేసి ఒక పదిహేను పది నుంచి పదిహేను వరకు ఉన్నా కూడా ఫైనల్గా బాగా పనిచేస్తుంది ఇది దీనికి ఓపెన్గానే ఉంటుంది దీనికి బెల్ట్ కింద వస్తుంది ఇక్కడ వచ్చి మిషన్ జాగా కూడా చిన్నగా ఆక్రమిస్తుంది దీనికి కూడా రోలర్లు ఉంటాయి కింద మోటార్ ఉంటుంది దీనికి డౌన్ కింద ఉన్నందుకు మోట్ అంటాము ఇది గంటకు నాలుగు వందల నుంచి ఆరు వందల కిలోల పచ్చి గడ్డి కత్తిరించగలదు ఇది మనకు పదిహేను పశుల వరకు దీని ధర వచ్చేసి ముప్పై ఒక్క వేల రూపాయలండి దీన్ని కూడా ట్రాన్స్పోర్ట్ అదనంగానే ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ అలా ఉంటుంది ఇది దీని తర్వాత మనకు ఇంకొకటి మళ్ళీ ఇంకా హెవీ ఇది రింగు మోడల్ ఇది త్రీ హెచ్పి రింగు మోడల్ చాపు కట్టండి దీన్ని కూడా సింగిల్ ఫేస్లో కానీ త్రీ ఫేస్ కోని ఏ కరెంట్ ఉన్న వాళ్ళకి ఆ తీరుగా మోటార్ మార్చి మేము ఇస్తాము త్రీ ఫేస్ ఉంటే త్రీ హెచ్పి త్రీ ఫేస్ ఇస్తాము సింగిల్ ఫేస్ ఉంటే సింగిల్ ఫేస్ త్రీ హెచ్పి మోటిస్తాము రింగు మోడల్ అన్నందుకు ఏంటంటే రింగ్ ఒకటో రింగ్ ఉంటుంది ఐరన్ది రింగు ఇనుప ప్లేట్ తోటే తయారు చేసిన ఒక రింగు ఈ రింగుకు మూడు బ్లేలు చాలా హెవీ బ్లేలు పెడతాము ఇది ఇది మనకు గంట కత్తిరింపు వచ్చేసి ఇది ఫోర్ ట్వంటీ ఆర్పిఎం నాలుగు వందలు ఆర్పిఎం ఇది గంటకు వచ్చేసి పన్నెండు వందల నుంచి పదిహేను వందల కిలోల పచ్చిగడ్డి సూపర్ నేపియర్ జొన్న మొక్కజొన్న పచ్చిగడ్డి ఏదైనా కత్తిరించదు కత్తిరించగలగదు ఇది వచ్చేసి మనకు పశువులకు ఇరవై ఐదు పశువుల నుంచి ముప్పై పశువుల వరకు కూడా వాడుకోవచ్చు అండి దీనికి బయటికి రావడానికి బ్లోయర్ ఉంటుంది ఇంచుమించు మనకు గడ్డి పెట్టినప్పుడు ఒక పది ఫీట్ల దూరం వరకు వస్తుంది ఇది రింగ్ మోడలు దీనికి పైనంగా కూడా సేఫ్టీ కవర్ ఇంకా మనకు ఎలాంటి చేతులకు ఇబ్బంది లేకుండా గడ్డి పక్కకు పడకుండా ఇట్లా బ్లోయర్ ఉంటుంది ఇంకొకటి ఆప్షన్ ఏంటంటే గేర్ బాక్స్ సదుపాయం కూడా ఉంది ఈ గేర్ బాక్స్ వచ్చేసి మనకు ఎప్పుడన్నా గడ్డి ఇరుక్కపోయినా ఏదైనా జామ్ అయినా ఏదైనా అయినా కూడా ఫార్వర్డ్ రివర్స్ ఇట్లా ఎన్నికి ముందుకు గడ్డి ఎన్నికి రా వస్తుంది ముందుకు వస్తుంది ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది గేర్ గేర్తో గేర్లతో కూడుకుండా ఉంటుంది ఈ గేర్ దీంట్లో రెండు లీటర్ల గేర్ గేర్ ఆయిల్ పోసుకొని కూడా చేసుకోవాలి మనం దీని మీద ఒక స్టిక్కర్ వేస్తాం ఆయిల్ ఎంత పోసుకోవాలి ఇంకా దాన్ని బట్టి మెయింటెనెన్స్ ఉంటుంది మీరు ప్రతి మిషన్ ఎవరైనా కొనుక్కున్నప్పుడు మీ దగ్గరికి రాగానే ఒకసారి మా కంపెనీకి ఫోన్ చేసి దాన్ని వాడుకునే విధంగా కూడా తెలుసుకొని నడిపించుకుంటే చాలా బాగుంటుందండి దీనికి రింగ్ మోడల్ చాప్ కట్టర్ వస్తే దీని ద్వారా వచ్చేసి నలభై ఆరు వేల రూపాయలు దీనికి కూడా ట్రాన్స్పోర్ట్ అదనం ఇది ఫైవ్ హెచ్పి చాప్ అండి ఫైవ్ హెచ్పి త్రీ ఫేస్ కానీ సింగిల్ ఫేస్ కావాలంటే త్రీ ఫేస్ త్రీ హెచ్పి మోటార్ తోటి ఇస్తాము ఇది ఫైవ్ హెచ్ మనకు ఒక యాభై పశీలు ఉన్న వారికి చాలా బాగా పని అండి ఇది ఒక దీని ఆర్పిఎం వచ్చేసి ఫోర్ ఎయిటీ ఆర్పిఎమ్ దీనికి అప్పర్ బ్లోయరు లోవర్ బ్లోయరు పైకి వెళ్ళి అవుట్పుట్ ఉంటుంది ఒకవేళ ఇది వద్దకుంటే వెళ్ళి ఉంటుంది కింద డమ్మీ ఇస్తాము కింద డమ్మి చేస్తే పైనాంగా వస్తుంది ఇది గడ్డి ఎక్కువ పట్టుకున్నా కూడా కుప్ప చాలా వరకు ఎంత ఒక నాలుగైదు ఫీట్లకు నాలుగు ఫీట్ల కుప్ప వరకు కూడా గడ్డిని కదలకుండా కుప్ప వేసుకోవడానికి అప్పర్ బ్లోయర్ అవసరం వస్తుంది ఇది ఇది కూడా పశులకు గొర్రెలకు బర్రెలకు మేకలకు ఆవులకు అన్నిట్లకు కూడా బాగా పనిచేస్తుంది ఇది గంటకు వచ్చేసి రెండు వేల నుంచి రెండు వేల రెండు వందల కిలోల పచ్చిగడ్డిని ఆడించుకోవచ్చు దీంట్లో ఇది ఫైవ్ హెచ్పి కనుక ఇంకా బ్లేడ్లు చాలా హెవీగా ఉంటాయి లోపల ఇన్పా ప్లేట్ తోటి హెవీ ప్లేట్ తోటి కూడా ఇది చాలా హెవీగా ఉంటుంది దీంట్లో బ్లేడ్లు కూడా పదమూడు ఇంచుల పొడుగు నాలుగు ఇంచుల వెలుపు ఒక ఎయిట్ ఎంఎం మందం తోటి బ్లేడ్లు ఉంటాయి ఇవి చాలా హెవీగా ఉంటాయి బ్లేడ్లు ఇది మూడు బ్లేడ్లు ఉంటాయి దీంట్లో ఇక దీనికి కూడా గేర్ బాక్స్ ఆయిల్తో నడిచే గేర్ బాక్స్ ఉంటుంది దీనికి క్రాసులు కూడా చాలా బాగా ఇచ్చామండి క్రాస్ జైంట్లతోటి రన్నింగ్లో కూడా ఫ్రీగా మూమెంట్ కావడానికి ఈ క్రాస్ జాయింట్లు దీనికి కూడా ఫార్వర్డ్ రివర్స్ గేర్ బాక్స్ గేర్ ఉంటుందండి గడ్డి ఇరుక్కపోయినా కూడా మళ్ళీ క్లియర్ చేసుకోవడానికి మిషన్ ఆపకుండా గేర్ రిలీజ్ చేసుకోవడానికి బాగుంటుంది గడ్డి పెట్టే రోలర్లు గడ్డి లాగడానికి కూడా మూడు రోలర్లు ఇచ్చాము దీనికి చిన్న దాంట్లోకి రెండు ఇచ్చాము దీంట్లో మూడు రోలర్లు ఇచ్చాము ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇక్కడ గడ్డికి రూలర్లు కూడా ఒకటి సపోర్ట్ రూలరు రెండు రూలర్లు మూడు రూలర్లు మూడు రూలర్లు కూడా గడ్డిని తొందరగా లోపలికి లాక్కొనిక అనుకూలంగా ఉంటుంది ఇంకొకటి మీ చేతులు కానీ గడ్డి కానీ పక్కకోకుండా మీద కూడా టీత్ ప్లేట్ ఇచ్చాము చాలా మంచిగా నీట్గా ఇది ట్రే కూడా పెద్దగా ఇచ్చాము ఇది చాలా బాగా పొడుగు గడ్డి అయినా కూడా కొంచెం ఇబ్బంది లేకుండా ఫైవ్ హెచ్పి అనుకుంటే దీనికి తిరిగి అన్ని హెవీగా ఇచ్చాము బ్లోయర్ కూడా చాలా హెవీగా ఉంటాయి దీనికి పెట్టే సీటు కానీ అది కానీ ఇవి చాలా హెవీ చెక్కర్ ప్లేట్ వేసి చాలా మంచిగా వేసాము దీని ధర వచ్చేసి యాభై ఆరు వేల రూపాయలండి దీన్ని కూడా ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఫైవ్ హెచ్పి తర్వాత ఫైవ్ హెచ్పిలోనే ఫోర్ బ్లేడ్ ఇప్పుడు చూపించింది మూడు బ్లేడ్లు ఇది నాలుగు బ్లేడ్లు అది దీంట్లో కూడా ప్లేట్ కూడా చాలా హెవీ ఉంటుంది బ్లేడ్లు ఫిట్ చేసే విధానం కొంచెం వేరే ఉంటుంది అవుట్పుట్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటుంది దానికంటే ఇది ఇది గొర్రెలకు మేకలకు కూడా చాలా బాగా పంది ముక్కలు చిన్నగా రావడానికి చాలా అనుకూలంగా ఉంటుంది మనం ఒకవేళ పెద్దగా రావాలనుకుంటే రెండు బ్లేడ్లు తీసేసి కూడా నడుపుకో ఉంటుంది బ్లేడ్ ఫిట్టింగ్ కూడా కొంచెం వేరే బుష్ సిస్టమ్ ఉంటుందండి ఈ బుష్ సెట్టింగ్ బుషులు పెట్టి ఆంగ్ దాంట్లోకి ఏమో ఆంగ్లేర్ ఉంది దీనికి ఆంగ్లేర్ లేకుండా సెట్టింగ్ బుష్లు పెట్టి చేసాము ఇది కూడా చాలా బాగుంటుంది ఇవి కూడా ఫైవ్ హెచ్పి మోటార్ దీనికి ఓన్లీ ఫైవ్ హెచ్పి మోటార్ మాత్రమే నడవగలదు త్రీ ఫేస్ కరెంట్ తోడు ఉంటేనే ఇది వచ్చేసి మనకు ధర అరవై రెండు వేల రూపాయలు ఫైవ్ హెచ్పి ఇస్తామండి దీన్ని కూడా ఫార్వర్డ్ రివర్స్ ఉంటుంది దీన్ని కూడా యూనివర్సల్ జైన్స్ ఈ క్రాసులతో చేసాం ఇది కూడా చాలా బాగుంటుంది దీనికి కూడా మూడు రోలర్లు ఉన్నాయి సేమ్ దీన్ని కూడా లాక్కోవడానికి మూడు రోలర్లు పైన సేఫ్టీ కవర్ అప్పర్ బ్లోయర్ డౌన్ బ్లోయర్ వస్తుంది ఇది కూడా చాలా బాగుంటుంది దీని ధర వచ్చేసి అరవై రెండు వేల రూపాయలు అండి ఇది కూడా ట్రాన్స్పోర్ట్ అలాగా దీని తర్వాత మన దగ్గర లిఫ్ట్ మోడల్ ఉంటుందండి ట్రాక్టర్కు మోటరుకు రెండు విధాలు నడిచేది కూడా లిఫ్ట్ మోడల్ చాప్ కట్టు అది కూడా ఫైవ్ హెచ్ ఫైవ్ టు సెవెన్ ఫైవ్ ఫైవ్ హెచ్పి మోటార్ తోటి నడుస్తుంది మినిమం ఫైవ్ అయితే వేసుకోవచ్చు ట్రాక్టర్ కరెంట్ లేకున్నా కూడా ఎక్కడన్నా పొలం కార్ తీసుకోవడా లిఫ్ట్ చేసుకుని తీసుకెళ్ళడానికి కూడా అనుకూలంగా ఉంటుంది అది వచ్చేసి అరవై ఐదు వేల రూపాయలండి అది విత్ అవుట్ వితౌట్ మోటారు మోటార్ లేకుండా అరవై ఐదు వేల రూపాయలండి ఆ మిషన్ అది కూడా మన దగ్గర అందుబాటులో ఉంది టెన్ హెచ్పి మోటార్తో నడిచేది కూడా ఇంకోటి ఉంటుంది అండి దాని కన్వర్ బెల్ట్ ఫోర్ రూలర్లు అప్పర్ రూలర్ డౌన్ రూలర్ డ్రమ్తో కూడుకున్నది ఫోర్ బ్లేడ్తో కూడుకున్నది టెన్ హెచ్పి మోషన్ కూడా ఉంది మన దగ్గర అది ఒక వంద పశువుల వరకు అది వచ్చేసి అది మోటార్ లేకుండా మనకు లక్ష ముప్పై వేల రూపాయలు ఉంటుందండి అది కూడా ఇప్పుడు అప్పర్ బ్లేర్ ఉంటుంది లోడింగ్ చేసుకోవడానికి ఉంటుంది అది ఓన్లీ మోటార్ టెన్ టెన్ హెచ్పి మోటార్తో నడుస్తుంది అది వచ్చేసి మనకు లక్ష ముప్పై వేల రూపాయలల్లో ఉంది దాని తర్వాత ట్వంటీ హెచ్పి ట్వంటీ హెచ్పి వచ్చేసి టూ ఇన్ వన్గా కూడా ఉందండి ఇప్పుడు ఇది చూపించేది టూ ఇన్ వన్ ట్వంటీ హెచ్పిలో దీన్ని మోటార్ పెట్టుకోవడానికి ఉంటుంది ట్రాక్టర్ తోటి కూడా ఇక్కడ పీటీఓ పెట్టి కూడా కిందికెళ్ళి పీటీఓ షాప్తో సహా మేమే ఇస్తాము ఇది మోటార్ లేకుండా లక్షా యాభై వేల రూపాయలు అండి ఇది ట్వంటీ హెచ్పిది ఇది దీనికి కన్వర్ బెల్ట్ ఉంటుంది దీన్ని ట్రే పెద్దగా ఉంటుంది దీనికి రూలర్లు నాలుగు రూలర్లు పెద్ద పెద్ద రూలర్లు ఉంటాయి ఇది మీకు దీంట్లో ఇంకొక ఫ్యూచర్ ఏంటంటే ప్యాడీ ఓన్లీ ఒరి గడ్డి పెట్టుకోవడానికి కూడా వీలుగా ఉండేటట్టు మీకు కావాల్సిన తీరుగా ప్యాడీ రూలర్లు కూడా కావాలంటే కూడా ఈ ట్వంటీ హెచ్పిలో ఇవ్వగలమండి ఇది కన్వర్ బెల్ట్ మీద మనం గడ్డి ఏ చివర్లు వేసినా కూడా లోపలికి తీసుకుపోవడానికి కన్వర్ బెల్ట్ బాగా సపోర్ట్ చేస్తుంది ఈ రూలర్లు కూడా చాలా బాగుంటాయి ఇది వచ్చేసి ఒక నూట యాభై నుంచి రెండు వందల పశువులు ఉన్నా కూడా బాగా పనిచేస్తుంది అండి ఇది గంటకు వచ్చేసి ఒట్టి గడ్డే నాలుగు టన్నులు పడుతుందండి పచ్చి గడ్డ చూసి పది టన్నుల వరకు పడుతుంది దీన్ని కూడా ఈ జైంట్స్ బా మనం క్రాస్ జైంట్లతోటి ఇచ్చాము చాలా హెవీగా ఉంటాయి జైంట్స్ కూడా దీంట్లో ప్లేట్ కూడా చాలా హెవీగా ఉంటుంది గేర్ బాక్స్ చాలా పెద్దగా ఉంటుంది ఫార్వర్డ్ రివర్స్ న్యూట్రల్ ఇంకొకటి పెద్దగా చిన్నగా రావడానికి కూడా దీంట్లో గేర్ బాక్స్లో ఆప్షన్ పెట్టాము దీంట్లో కూడా నాలుగు బ్లేడ్లు ఉంటాయండి చాలా హెవీగా ఉంటుంది వీల్ కూడా ముక్కలు కూడా చాలా చిన్నగా వస్తాయి ముక్కలు చిన్నగా రావడానికి కూడా రెండు ఆప్షన్లు ఉన్నాయి గేర్ బాక్స్లో ఈ యాంగ్లేర్ తోటి ఫిట్ అయ్యి ఉంటుంది బ్లేడ్లు కూడా చాలా పెద్దగా ఉంటాయి గేర్ బాక్స్ కూడా చాలా పెద్దగా ఉంటుంది దీని ధర వచ్చేసి లక్ష యాభై వేల రూపాయలు అండి మోటార్ లేకుండా ఓన్లీ టైర్లు తీసుకుపోయి ఎక్కడ పొలం కాడికి ఎక్కడికైనా టైర్లు లిఫ్టింగ్ ట్రాలీ తీసుకుపోయినట్టు తీసుకోవచ్చు అక్కడనే గడ్డి పట్టుకోవచ్చు అక్కడనే ట్రాల్ ఒక ఎనిమిది ఫీట్ల వరకు ఏడున్నర ఫీట్ల వరకు మనకు అప్పర్ బ్లోయర్ కూడా వస్తుంది పైకి వెళ్ళి దీనికి మూడు విధాల పైకి వెళ్ళి వస్తుంది మధ్యలోకి వెళ్ళి వస్తే కిందికి వెళ్ళి వస్తుంది మూడు విధాలు కూడా అవుట్పుట్లు ఉన్నాయి ఇది చాలా బాగా పనిచేస్తుంది ఒక వంద పశువుల నుంచి వందట యాభై పశువులు ఉన్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది దీని ద్వారా లక్ష యాభై వేల రూపాయలండి ఇది దీని తర్వాత థర్టీ హెచ్పి ఉంటుంది ఇంకోటి సేమ్ ఇదే మోడల్లో అది లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఉంటుంది అది గంటకు ఆరు టన్నుల ఒట్టి గడ్డి పడుతుంది అది కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి అవి కూడా అది మోటార్కు నడవదు ఓన్లీ ట్రాక్టర్కి మాత్రమే నడుస్తుంది అది లక్ష ఐదు వేల రూపాయలు అది థర్టీ ఎస్ అది కూడా రెండు వందల నుంచి రెండు వందల యాభై పశువుల వరకు కూడా సరిపోయేంత ఉంటుంది షైలేజ్ చేసుకోవడానికి వస్తుంది ఇంకోటి ఈ ట్వంటీ హెచ్పి కానీ థర్టీ హెచ్పి కానీ రీసేలింగ్ మన కుట్టి అమ్మే వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది చాలా మంది కూడా ఇచ్చాము డైరీ ఫామ్లో గోషి గో ఫామ్లో షిప్లకు అన్నింటికి కూడా చాలా బాగా పనిచేస్తుంది కుట్టి సప్లయర్లకు చా కొట్టి గడ్డి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది మన దగ్గర ఉన్న ఇవి చాఫ్ కట్టలు ఇప్పుడు